హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెక్ మహీంద్రా నుంచి హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళ కోసం అయితే, అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు ఒకవేళ జాబ్ చేయాలనుకుంటే టైపింగ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ వీళ్ళకి క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి పరాణం 2.5 నుంచి 2.75 ఎల్పీ వరకు కూడా శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ వివరాలు అయితే ఈ యొక్క వీడియోలో మనం అయితే తెలుసుకోవచ్చు. వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్లో, అలాగే మీ రిలేటివ్స్ కావచ్చు, మీ సర్కిల్లో ఎవరైనా సరే ప్రజెంట్ జాబ్ కోసం వాళ్ళు ఒకేలా చూస్తూ ఉంటేనా, వెంటనే వాళ్ళకైతే మ్యాక్సిమం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రజెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ మంచి డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ యొక్క టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు వచ్చేసి ప్రజెంట్ అయితే 15th April నుంచి 24th April వరకు అయితే వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే వాయిస్ అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్ కింద అయితే ప్రజెంట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. డే షిఫ్ట్ అని చెప్పేసి, అంటే ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే ఉంటుంది. అండ్ వర్క్ లొకేషన్ కూడా వచ్చేసి మన హైదరాబాద్ లొకేషన్ ఉంటుంది. 2.5 నుంచి 2.75 ఎల్పీ వరకు అయితే వీలైతే శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి కాసిం షేక్ అని చెప్పేసి హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఏదైనా ఈ నోటిఫికేషన్ మంచి డౌట్స్ ఉంటే మీరైతే హెచ్ఆర్ని కూడా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కింద చూసుకుంటే టోటల్గా 100 అయితే ఇక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇది ఒక మెగా డ్రైవ్ అనే చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అండ్ మర్చెంట్ సపోర్ట్ అసోసియేట్. ఇండస్ట్రీ టైప్ చూస్తే ఇది ఒక బీపీఓ జాబ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్ టైప్ కింద చూస్తే ఫుల్ టైమ్ అండి, ఎలాంటి కాంట్రాక్ట్ అండ్ టెంపరీ జాబ్స్ అయితే కాదు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ వర్క్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, అంటే డైలీ మనమైతే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయవలసి ఉంటుంది. ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ అయితే లేదు. అండ్ హైటెక్ సిటీ లొకేషన్ ఉంటుంది. వీక్లీ మీరు వచ్చేసి 6 డేస్ అయితే వర్కింగ్ అయితే ఉంటుంది. ప్యూర్ డే షిఫ్ట్ అండి, ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే, ఎలాంటి నైట్ షిఫ్ట్ అయితే ఉండదు. ఎవరైతే ఓన్లీ డే షిఫ్ట్ మాత్రమే డ్యూటీస్ ఉండే జాబ్స్ కోసం చూస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. అండ్ ఎలాంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవు, చక్కగా మీరు డైలీ ఆఫీస్లో వర్క్ చేసుకోవచ్చు, డైలీ జనరల్ షిఫ్ట్లో మాత్రమే. అండ్ శాలరీ రేంజ్ కింద చూసుకుంటే 2.5 ఎల్పీ నుంచి 2.75 lakh పర్ అనం వరకు ప్యాకేజ్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ టైమింగ్స్ వచ్చేసి 9 AM టు ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కనెక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మెయిన్ మీ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే హ్యాండ్లింగ్ కస్టమర్ అండ్ మెర్చెంట్ కాల్స్, హ్యాండ్లింగ్ కాల్స్ రిలేటెడ్ టు క్వైరీస్, సర్వే అండ్ ఫీడ్బ్యాక్, హ్యాండ్లింగ్ ఎంక్వైరీ అండ్ సర్వీస్ కాల్స్, హ్యావ్ టు రిజర్వ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ఈమెయిల్ అండ్ కాల్స్. ఇక్కడ ఏంటంటే ఇది మొత్తం బీపీఓ జాబ్ కాబట్టి కస్టమర్స్కి మీరు కాల్ చేయడం కావచ్చు, లేదా కస్టమర్స్ నుంచి వచ్చే కాల్స్ అండ్ మెయిల్స్ కావచ్చు ఏవైతే ఉంటాయో వాటికి మీరు రెస్పాండ్ అవుతూ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు మీరైతే ప్రొవైడ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇది మెయిన్గా. అండ్ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకోండి. ఇక్కడ ఎవరిది ఈ యొక్క జాబ్స్కి మేము ఎలిజిబుల్ అవుతారనుకుంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 25 to 30 words పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. అండ్ ఇమీడియట్ జాయినర్స్ ప్రిఫర్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ప్రీవియస్గా వాయిస్లో కానీ సెమీ వాయిస్ లేదా టెలికాలింగ్లో కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది ఈ యొక్క జాబ్ రావడానికి. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే అభ్యర్థులు వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ టాప్ బాటంలో వచ్చేసి హెచ్ఆర్ కాసిం అని చెప్పేసి రెజ్యూమ్లో టాప్లో వచ్చేసి నేమ్ అయితే మెన్షన్ చేయండి. అదైతే మర్చిపోద్దని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అండ్ కైండ్లీ షేర్ యువర్ రెజ్యూమ్స్ టు, ఇక్కడ కనిపించిన నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ వచ్చేసి షేర్ చేయండి. ఆల్సో ఎలిజిబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో 15th April నుంచి 24th వరకు అయితే మీరైతే మ్యాక్సిమం వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఏదో ఒకరోజు పాసిబిలిటీ చూసుకొని. అండ్ మీకేమైనా ఈ నోటికి సంబంధించి డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్కి మీరైతే కాల్ చేసి కూడా అన్ని క్లారిఫికేషన్ అయితే మీరైతే తెలుసుకోవచ్చు. గైస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా మనకైతే తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఉండి. థ్యాంక్ యూ సో మచ్.